राष्ट्रम वच्चिन तर्वात जून 2 2014 నుంచి ఈ నాటి వరకు ఈ విద్యుత్ సంస్థలు 74000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన్రు సమైక్య రాష్ట్రంలో దాదాపుగా 65 సంవత్సరాల పాలనలో 20000 లోపు కోట్ల రూపాయల అప్పు ఉంటే కేవలం 4.5 సంవత్సరాలల్లా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి ప్రభాకర్ రావు గారు రఘుమారెడ్డి గోపాల్ రావు గారు అనే ముగ్గురు రిటైర్ అయిపోయిన స్థాయి హోదా లేని అధికారులను అత్యంత కీలకమైన పదవులలో నియమించి 74000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఈ సంస్థను ముంచేయడం జరిగింది మన్న ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా 35000 కోట్ల రూపాయల అప్పు కాదు 74000 కోట్ల రూపాయల అప్పు వచ్చింది తేదీల వారీగా నెలల వారీగా సంవత్సరం వారీగా ఈ వివరాలన్నీ కూడా పత్రికలకు నేను ఈ రోజు విడుదల చేస్తున్నా ప్రభాకర్ రావు గారు మీరు చిత్తశుద్ధి ఉంటే నేను ఈ విడుదల చేసే వివరాలను మీరు కాదని చెప్పండి కాదని చెప్తే ఏమునేయో మీ దగ్గర వివరాలు బయట పెట్టండి 74000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల అప్పులు తీసుకొచ్చి సంస్థను మొత్తం దెబ్బతీసి ఉప్పగూలడానికి సిద్ధమైన సంతకాలు చేసిన ప్రభాకర్ రావు గారు నీతిమంతుడంట నిజాయితీమంతుడంట సమర్థవంతంగా సంస్థ నిర్వహించండంట తండ్రిలాంటోడంట తండ్రిలాంటోలకు కొంతమంది చిల్లర చెంచానాయలు మద్దతు పలికి దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమానికి ఈ రోజు పాల్పడుతున్నారు నేను అడుగుతున్నా ఉద్యోగస్తులను ఈ అవినీతిలో అక్రమాలల్లో మీకు ఏమన్నా వాటా ఉందా ఈ చేసిన అప్పుల సంగతి మీకు తెలుసా మిమ్మల్ని ఉద్యోగ సంఘాల నాయకులుగా ఎన్నుకున్నది ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి సంస్థల దోపిడీ జరుగుతుంటే సంస్థల మీద వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోసుకుంటుంటే సమర్థించడానికి కాదని ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా అప్పుల ఊపిలో కూరుకుపోవడానికి ఇదొక ఉదాహరణ రెండోది ఈ అసమర్థ అనుభవం లేని అధికారుల వల్ల అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసి ఈ భారాన్ని వినియోగదారుల మీద మోపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మన తెలంగాణ విద్యుత్ శాఖకు రాసిన లేఖ ఇది ఈ లేఖ సారాంశం ఏందంటే తెలంగాణ విద్యుత్ శాఖ ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి విద్యుత్ సరఫరా చేస్తుంది ఈ విద్యుత్ సరఫరా చేయడానికి సంవత్సరానికి ఒప్పందం చేసుకోవడానికి వాళ్ళకి అవసరమైన విద్యుత్తును ఇవ్వడానికి 7 రూపాయల 10 పైసలు పర్ యూనిట్ ఛార్జ్ చేస్తామని వాళ్ళు రాస్తే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ సంస్థకు రాసిన లేఖ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 4 రూపాయల 74 పైసలకే మాకు విద్యుత్ ఇస్తుంది బహిరంగ మార్కెట్లో మాకు 5 రూపాయల లోపే విద్యుత్ అందుబాటులో ఉంది మీరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రజల కోసం పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వేకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయాల్సింది వదిలేసి 7 రూపాయల 10 పైసలకు యూనిట్ సరఫరా చేస్తా అంటే మా మీద అత్యధిక భారం పడుతుంది కాబట్టి మేము మీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయము మేము అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచో లేకపోతే ప్రైవేట్ విద్యుత్ రంగ సంస్థల నుంచి 5 రూపాయల లోపే కొనుగోలు చేస్తాం మీతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంటామని రాసిన లేఖ ప్రభాకర్ రావు గారు రఘుమారెడ్డి గోపాల్ రావు గారు సమర్థవంతంగా సంస్థ నిర్వహించుంటే తక్కువ ధరలకు విద్యుత్ కొని వినియోగదారులకు కూడా తక్కువ ధరకే సరఫరా చేసి ఉండేవాళ్ళు అలా చేయకుండా మీరు మీ అవినీతికి పాల్పడి అధిక ధరలతోని విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల మీ వినియోగదారులకు కూడా మీ దగ్గర ఉన్న కస్టమర్లకు కూడా మీరు అత్యధిక ఛార్జ్ చేస్తామంటే ఆ ఛార్జీలకు మేము తల వంచలేదు మీతోని ఒప్పందాలు రద్దు చేసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ లేఖ రాసిన మాట వాస్తవం కాదా ఈ లేఖను అబద్ధమని మీరు అనగలరా Subscribe us and press the bell icon for more interesting updates.